గుడ్ ఈవినింగ్ ఆల్. శ్రీ శ్రీ తెలుగు ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్కి స్వాగతం. ఈరోజు ప్రశ్న చూద్దాం. ఎగ్జామైన్ ద స్టెప్స్ టు ఎన్ష్యూర్ ఫుడ్ సెక్యూరిటీ బై ద గవర్నమెంట్స్ త్రూ అవుట్ ద గ్లోబ్ ఇన్ ద మిడిస్ట్ ఆఫ్ COVID-19 పాండమిక్. ఇది ఒక స్టేట్మెంట్. సజెస్ట్ షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ మెజర్స్ టు ట్యాకిల్ ద మెనేస్. COVID-19 మహమ్మారి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు ఆహార భద్రతను నిర్ధారించే చర్యలను పరిశీలించండి అని ఒక స్టేట్మెంట్లో ఇచ్చాడు. అదేవిధంగా దీనిని పరిష్కరించడానికి స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక చర్యలను సూచించండి అని ఇంకో స్టేట్మెంట్లో ఇచ్చాడు. దీన్ని మన జనరల్ స్టడీస్ సెకండ్ పేపర్ గవర్నెన్స్లో ఆకలికి సంబంధించిన సమస్యలు అంటే ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు హంగర్ అనే అంశం ద్వారా మనం కవర్ చేసుకుంటాం. అయితే మనం గత కొన్ని నెలలుగా చూస్తున్నాం కరోనా వైరస్ COVID-19. ఇది ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందుతుంది. దానివల్ల మనం చూసాం రకరకాల పర్యవసానాలు. అయితే ఈ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా మనం ప్రస్తుతం పబ్లిక్ హెల్త్ సెక్టర్ ప్రజారోగ్య వ్యవస్థ హెల్త్ సిస్టంలపై కూడా తీవ్రమైన ఒత్తిడిని కలుగజేస్తుంది. సో ఇక్కడ మనకి ముఖ్యంగా మనం చూసాం చాలామంది లక్షలాది మంది నిర్బంధంలో ఉంటున్నారు. సో అదేవిధంగా దీన్ని తిప్పికొట్టే ప్రయత్నాలు కూడా భారీగా చేస్తున్నారు. దానివల్ల ఆర్థిక వ్యయాన్ని కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దాంతోపాటు మనకి ప్రస్తుతం ఉన్న సమస్య ఏంటంటే ఆహార కొరత. ప్రస్తుతం ఆహార సరఫరా గొలుసులకు అంటే ఫుడ్ సప్లై చైన్ అంటారు కదండి, సో వాటికి ఇప్పుడు అంతరాయాలు కలిగించడానికి ప్రపంచం తక్షణ చర్యలు తీసుకోవాలంటే అంతరాయాలు కలిగించకుండా తగ్గించడానికి. సో మనం చూసాం ఇదివరకు మనకి ఆర్థిక మందగా మనం పరంగా మనం ఈ వైరస్ రాకముందే మనం ఆర్థిక పరంగా నష్టపోతున్నాం. వైరస్ వచ్చిన తర్వాత ఇది ఆర్థిక సంక్షోభంగా మారింది. అదేవిధంగా మన మానవుల ఆరోగ్య వ్యవస్థకు సంబంధించి కూడా ఇది ఒక పెద్ద ఆరోగ్య సంక్షోభంగా కూడా మారింది. ఇప్పుడు ఇది ఆహార సంక్షోభం దశలోకి రాబోతుంది. అయితే దీన్ని నిరోధించడానికి ప్రపంచవ్యాప్తంగా సమన్వయంతో అంటే కోఆపరేషన్ కోఆర్డినేషన్తో అదేవిధంగా మంచి ప్రతిస్పందనతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ప్రస్తుతానికైతే మనకి ఆహార భద్రత అంటే ఫుడ్ సెక్యూరిటీపై ఎటువంటి ఒత్తిడి ప్రస్తుతానికైతే లేదు. కానీ ఇప్పుడు ప్రజెంట్ భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఫుడ్ సప్లై అనేది మనకి ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ఉంది. కాకపోతే ఎదుర్కోవడానికి మాత్రం సిద్ధంగా ఉండాలన్నది విశ్లేషకుల అభిప్రాయం. ఇక్కడ ఆహార సరఫరాకి ముఖ్యంగా ఫుడ్ సప్లైకి అంతరాయం చాలా ఉంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి గత కొన్ని రోజులుగా లాక్డౌన్స్ జరుగుతున్నాయి. సో ఫ్రీ ఆఫ్ మూమెంట్స్ అనేవి రిస్ట్రిక్ట్ అవుతున్నాయి. సో కార్మికుల జీవితాలు కూడా, ఒక పక్క రైతులు లాంటి వ్యవసాయం, ఇలా ఫుడ్ ప్రాసెస్ అదేవిధంగా ఆ ప్రాసెసింగ్ని అడ్డుకుంటున్నాయి ఇలాంటి పరిస్థితులు. సో ఎరువులు, పశువైద్య మందులు, అదేవిధంగా ఇతర ఎక్స్పోర్ట్స్ కొరత, ఇన్పుట్స్ కొరత కూడా మనకి ప్రస్తుతం ఉంది. అయితే తాజా ఉత్తర్వులు ఈ డిమాండ్ తగ్గడం, ఉత్పత్తులు మధ్య ఉత్పత్తుల డిమాండ్ కూడా తగ్గడం మనం చూసాం. సో ఉత్పత్తిదారులను అదేవిధంగా సరఫరాదారులను ముఖ్యంగా ఇక్కడ చిన్న రైతులను, చిన్న హోల్డర్ రైతులను ప్రభావితం చేస్తుంది ఇది. అయితే ఇక్కడ ఫుడ్ అవైలబిలిటీ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ ముఖ్యమైన అంశం. ఆహార లభ్యత, దీని మీద ఇప్పుడు మనకి ప్రస్తుతం అనిశ్చితి ఉందంటే అన్సర్టెనిటీ ఉంది ప్రస్తుతం. ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ పాలసీ మేకర్స్ అంటే విధానకర్తలు ఉంటారు కదా, వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఒక వాణిజ్య నియంత్రణ చర్యలు, ట్రేడ్ కంట్రోల్ మెజర్స్ అనేవి కంపల్సరీ ఇప్పుడు పాటించాల్సిన సమయం వచ్చింది. అంటే మనకి ఇప్పుడు 2007 నుంచి 2008 ఆ టైంలో చూసుకున్న
గ్లోబల్ ఫుడ్ ప్రైస్ క్రైసిస్ అనేది అప్పుడు జరిగింది కదా, ఆ సంక్షోభం అంటే ప్రపంచ ఆహార ధరల సంక్షోభం. ఆ అనుభవాన్ని బట్టి మనం చూస్తే ఇటువంటి చర్యలు అంటే ఈ నియంత్రణ చర్యలు అనేవి ఈ పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తాయి, మనకు తెలిసిందే ఇది. కాకపోతే ఇక్కడ దేశీయంగా ఆహార లభ్యతను పెంచడానికి తప్పదు. అంటే ఇప్పుడు మనకున్న ఎక్స్పోర్ట్ చేసే దేశాలు అంటే దేశీయంగా మనం ఉత్పత్తి చేసే కొన్ని వస్తువులు ఎక్స్పోర్ట్ చేసే దేశాలు కొన్ని ఆంక్షలు అంటే ఎక్స్పోర్టింగ్కి కొన్ని ఆంక్షలు విధించాల్సిన పరిస్థితి. ప్రపంచ ఆహార మార్కెట్లో తీవ్రమైన అంతరాయాలు దారితీయచ్చు. అంటే గ్లోబల్గా మనకి ఆల్రెడీ మనకి గ్లోబల్ సప్లై చైన్ అనేది నష్టపోయింది. సో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానివల్ల ఇంకా ఈ సమస్య తీవ్రతరం కానుంది. దీనివల్ల ఏమవుతుంది, ఫైనల్గా ధరల పెరుగుదల అదేవిధంగా ధరల్లో అస్థిరత, మరి అన్సర్టెనిటీ కూడా ఏర్పడుతుంది, అస్థిరత అనేది ఏర్పడుతుంది. అయితే ఇప్పుడు మనకి చేయాల్సిన పనులు ఏంటి, ప్రస్తుతం ముందుకి ఏం చేయాలి, ఇప్పుడు ఏం చేస్తే మనం దీని నుంచి బయటపడతామంటే, ఆహార సరఫరా పరిస్థితులను అనుకోకుండా కఠినతరం చేయకుండా, అంటే ప్రస్తుతం మనకి ఆహార సరఫరా అనేది అంటే ఫుడ్ సప్లై అనేది కొన్ని రెస్ట్రిక్షన్తో జరుగుతుంది కదా, సో దాన్ని కఠినతరం చేయకుండా ఉండడానికి విధాన నిర్ణేతలు జాగ్రత్త వహించాలి. ఇక్కడ అంటే ఇక్కడ ప్రస్తుతం కావాల్సింది ఏంటంటే సహకారం, కోఆపరేషన్ అనేది ప్రస్తుతం కావాలి. ఏ దశల్లో, గవర్నమెంట్ టు గవర్నమెంట్ అంటే ప్రభుత్వాల మధ్య, అదేవిధంగా వివిధ రంగాల మధ్య, సెక్టార్స్ టు సెక్టార్, దాంతోపాటు వివిధ వాటాదారుల మధ్య అంటే స్టేక్ హోల్డర్స్ మధ్య కూడా ఈ సహకారం అనేది చాలా అవసరం. అయితే ఈ ప్రపంచ ఇది సమస్య, ఇప్పుడు ప్రస్తుతం మనకి సమస్య ఉంది. ఆ సమస్య ఏంటి, ప్రపంచవ్యాప్త సమస్య. ఈ సమస్యకి ప్రపంచవ్యాప్త రెస్పాన్స్ అనేది చాలా అవసరం, ప్రపంచ ప్రతిస్పందన. అంటే ఇది గ్లోబల్ ప్రాబ్లం, సో మొత్తం కంబైన్డ్గా మన ప్రపంచ ప్రతిస్పందన చాలా అవసరం. దీనికోసం ఆహార మార్కెట్లు అంటే ధరలు, ఉత్పత్తి, వినియోగం, ఆహార నిల్వలపై సమాచారం అంటే ఇన్ఫర్మేషన్ ఇక్కడ చాలా అవసరం అన్నమాట. దీనివల్ల కొంచెం ఇప్పుడున్న అన్సర్టెనిటీ అనేది, అనిశ్చితి ఉంది కదా ప్రస్తుతం, అది తగ్గుతుంది. సో మనం ఆహార సంక్షోభం ఎదుర్కోవడానికి ప్రస్తుతం సిద్ధంగా ఉండాలని ఈ విధంగా విశ్లేషకులు చెప్తున్నారు. ఇప్పటికే సబ్ సహారా ప్రాంతం మనకు తెలిసిందే, ఆఫ్రికా, సబ్ సహారా ప్రాంతం పోషకాహార లోపంతో బాధపడుతుందని మనకి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ ఇక్కడ ఉన్న జనాభా చూసుకుంటే, మనకి ప్రపంచంలో చూసుకుంటే 1/4 జనాభా ఇక్కడ ఉంటారు. వీళ్ళు ఇప్పటికే ఈ వైరస్ రాకముందే చాలా పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ఇప్పుడు ఈ వైరస్ వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్య రాబోతుందని వీళ్ళు హెచ్చరిస్తున్నారు, ఎక్స్పర్ట్స్ అనేవాళ్ళు. అయితే దేశాలు మరియు ప్రాంతాల్లో ఈ సప్లై డిమాండ్ షాక్స్ ఉన్నాయి కదండి. ఇప్పుడు ప్రస్తుతం సప్లైకి డిమాండ్కి షాక్స్ ఉన్నాయి. ఈ షాక్స్ నుంచి బయటపడాలంటే వీటిని సున్నితంగా మనం అమలు చేయడానికి గ్లోబల్ మార్కెట్స్ అనేవి చాలా కీలకమని చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఫుడ్ సప్లై చైన్ అంటే ఆహార సరఫరా గొలుసులను, అంతరాయాలని వీలైనంత త్వరగా తగ్గించేందుకు మనం అందరం కలిసి పనిచేయాలని వీళ్ళు చెప్తున్నారు. అంటే ప్రపంచవ్యాప్తంగా ఒక కోఆపరేషన్, అదేవిధంగా కోఆర్డినేషన్తో ముందుకు వెళ్తే ఈ సమస్యను అధిగమించి అంటే మనకి ఇప్పుడు రాబోయే ఆహార సంక్షోభాన్ని మనం ఎదుర్కోగలమని చెప్తున్నారు. అయితే మనకి ఇచ్చిన ప్రశ్న బట్టి ఇక్కడ చూసుకుంటే ఫుడ్ సెక్యూరిటీ అనే దాని మీద మనకి ప్రస్తుతం అడిగారు. సో ఇంట్రడక్షన్ తీసుకుంటే, ఈ మహమ్మారి నేపథ్యంలో మనకి ఆహార భద్రతను నిర్ధారించే చర్యలు ప్రభుత్వాలు ఏ చర్యలు తీసుకుంటున్నాయనేది ప్రశ్న. అయితే ఇక్కడ ముందుగా మనం కోవిడ్ 19 అంటే ఈ వైరస్ గురించి ఎప్పుడు రాసేదే
రెండు మూడు వాక్యాల్లో కరెంట్ అఫైర్స్, ఈ మధ్య వచ్చిన కరెంట్ అఫైర్స్ పరంగా దీన్ని ఆహార భద్రతకి కానీ ఆహార హంగర్కి ఆకలికి కానీ ఎలా రిలేటెడ్ చేస్తూ మనం ఇంట్రడక్షన్ రెండు మూడు వాక్యాల్లో రాస్తాం. అదేవిధంగా ఇప్పుడు దీనివల్ల సమస్యలు ఏంటి, అంటే ఫుడ్ సెక్టార్కి సమస్యలు ఏంటి, ఆహార రంగానికి. సో ఇప్పుడు మనం అదేవిధంగా గ్లోబల్ కొన్ని డిస్ట్రప్షన్స్ ఉన్నాయి, గ్లోబల్ సప్లై చైన్ అంటే ప్రపంచ సరఫరా గొలుసులో గొలుసులకు డిస్ట్రప్షన్స్ ఉన్నాయి కొన్ని. సో అవి కూడా మనం ఇంక్లూడ్ చేస్తాం, వాటి వల్ల ఈ సమస్యలు వస్తున్నాయి అనేది మనకు తెలిసిందే. సో ఈ ఫుడ్ సెక్టార్ మీద ఎంత ప్రభావం చూపిస్తుంది, సమస్యలు ఏంటి, కారణాలు ఏంటి, ఇవన్నీ మనం ఇక్కడ పాయింట్స్ రూపంలో మెన్షన్ చేస్తాం. అదేవిధంగా దీనికి షార్ట్ టైం మెజర్స్ అంటే స్వల్పకాలిక చర్యలు ఏం తీసుకోవాలి, అదేవిధంగా దీర్ఘకాలిక చర్యలు అంటే లాంగ్ టర్మ్ మెజర్స్ అనేవి కూడా ఇక్కడ మెన్షన్ చేస్తాం. సో రెండు మూడు పాయింట్లలో ఇది టేబుల్ రూపంలో మెన్షన్ చేస్తే మనకి ఎగ్జామినర్కి ఈజీగా అండర్స్టాండ్ అయ్యే విధంగా ఉంటుంది. సో దానివల్ల మనకి ఇది ఒక వాల్యూ యాడెడ్ పాయింట్స్ కింద మార్క్స్ ఎక్కువ రావచ్చండి, హాఫ్ మార్క్ కంపేర్డ్ టు అదర్స్. సో అలా యూజ్ చేయండి. సో అదేవిధంగా కంక్లూజన్కి వచ్చేసరికి భవిష్యత్తును ఉద్దేశించి, గొప్ప మార్పును ఉద్దేశించి మనం ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఈ సంక్షోభం ఎదుర్కొనడానికి ఏ మార్గాలు ఉన్నాయి, అంటే మనం భవిష్యత్తును ఉద్దేశించి మనం దీన్ని ఎలా ఆపగలం అనేది కూడా రెండు మూడు పాయింట్లో మనం మెన్షన్ చేయొచ్చు. సో ఇప్పుడు క్వశ్చన్ చూద్దామండి. క్వశ్చన్కి ఆన్సర్ రాశారు ప్రదీప్ రాశారండి, వీళ్ళందరూ కొత్తగా రాసేవాళ్ళు ఈ మధ్య రాస్తున్నారు. సో కంటెంట్ చాలా బాగా రాస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచం ఆర్థిక ఆహార సంక్షోభాలను ఎదుర్కొంటుంది. సో ఇది ఊహించిన విపత్తు, ప్రజలకు తమకు కావాల్సిన ఆహార పదార్థాలు అందుబాటులో ఉండడం ఆహార భద్రత అంటారు. సో ప్రపంచంలోని వ్యాధి ప్రభావం కంటే ఆకలి చావుల బాధను ఎదుర్కోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఈ సంక్షోభాన్ని ఇంటర్లింక్ చేసి కరెంట్ అఫైర్స్ పరంగా లింక్ చేసి రాశారు. గుడండి. ప్రపంచ సన్నద్ధత అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలా సన్నద్ధమై ఉంది అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. యుఎన్ఓ తన ఎస్డిజి 2.1 గోల్ ఆహార భద్రత గురించి తెలుపుతుంది. 2030 నాటికి ప్రపంచంలో ఆకలి చావులు ఉండకూడదు అనేది దీని లక్ష్యం. ఆహార భద్రతలో భారత స్థానం 74 అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ముఖ్యంగా ఎస్డిజిని యాడ్ చేసి రాశారు, ఎందుకంటే మనకి హంగర్ గురించి రిలేట్ అయ్యి ఉంది కాబట్టి. క్వశ్చన్ గుడ్ పాయింట్. దీనికోసం యుఎన్ఓ సరస్ 2030 ప్రోగ్రామ్ను అమలు చేస్తుంది. దీని లక్ష్యం సస్టైనబుల్ సొల్యూషన్స్ అండ్ హంగర్ అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. అదేవిధంగా ఆఫ్రికా వంటి దేశాలు కరోనా ప్రభావాన్ని తట్టుకోగలవు అన్నది ప్రస్తుతం పెద్ద సమస్య, అంటే తట్టుకోగలవా అనేది పెద్ద సమస్య. ప్రపంచవ్యాప్తంగా లాక్డౌన్ పాటిస్తున్నందుకు పోషకాహార లోపం అనేది తీవ్ర సమస్యగా మారుతుంది. సో ప్రస్తుతం మనకి ఆహార అది ఆఫ్రికా ప్రదేశాల్లో ఉంది ఇది. దీన్ని ఈ ప్రభావం వల్ల ఇంకా ప్రపంచవ్యాప్తంగా పాకే సమస్యగా మారుతుంది అనేది ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. ఈయుకు ఆహార పదార్థాలు సరఫరా చేసే ఇటలీ దేశం కరోనా ధాటికి విలవిల్లాడుతుంది. అదేవిధంగా ముందస్తు జాగ్రత్త, ఇప్పటికే నిలువ చేసిన ధాన్యాలు ఎన్ని రోజులు సరిపోగలవు అనేది కూడా ఇక్కడ మ్యాటర్. జాతీయ ఆహార భద్రత చట్టం అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు, ఎందుకంటే క్వశ్చన్ ఆహార భద్రత రిలేటెడ్గా ఉంది కాబట్టి. గుడ్ అండి. చట్టం కూడా ఇంక్లూడ్ చేశారు. పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ గ్రామాల్లో 75%, పట్టణాల్లో 50% ప్రజలకు ధాన్యాన్ని అందిస్తుంది. ఎండిఎంఎస్ పాఠశాలలోనే పిల్లలకు మధ్యాహ్నం భోజన పథకం, ప్రసవ సమయంలో గర్భిణులకు ఇవ్వడం, ICDS వంటి కార్యక్రమాలను భారత్ చట్టబద్ధంగా అమలు చేయడంతో పాటు ఫిర్యాదుల విభాగాన్ని ఏర్పాటు చేసింది. సో ఇవన్నీ మనకి ఈ చట్టం ద్వారా అందిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న సంక్షోభంలో ఎలా ఉందో పరిస్థితి అనేది కూడా రాయాలి. సో తాత్కాలిక దీర్ఘకాలిక చర్యలు ఆహార భద్రతకు ముప్పు కారణాలు జనాభా ఒత్తిడి, వాతావరణ మార్పులు, పర్యావరణ కాలుష్యం, వ్యాధులు, చీడపీడలు. ఉత్తమ భూమిని అంటే నివారణ చర్యలు అనేవి కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఉత్తమ భూ వినియోగ విధానాలు అనేవి, నీటి నిర్వహణ, సస్యరక్షణ, గోదాముల నిర్మాణం, ఫుడ్ ప్రాసెసింగ్ అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. వ్యవసాయ రంగానికి ఇది అందివచ్చిన అవకాశంగా భావించి దీన్ని అభివృద్ధి చేయాలి. ప్రభుత్వాల ప్యాకేజీల ప్రకటన దీని ద్వారా స్వల్పకాలిక ప్రయోజనం కలుగుతుంది. నూతన అంకుర సంస్థలను ఆహార భద్రత వైపు కూడా మళ్లించాలనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు.
సో స్వల్పకాలిక చర్యలు, దీర్ఘకాలిక చర్యలు అనేది టేబుల్ రూపంలో ఇక్కడ చూద్దాం. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ప్రతి వ్యక్తికి బియ్యం, గోధుమలు అనేది సరఫరా చేస్తున్నాయి కదా, ప్రస్తుతం అవి కూడా ఇంక్లూడ్ చేశారు. ప్రపంచ దేశాలు ధాన్యం ఇతర దేశం నుండి దిగుమతి, రైతులకు పంట దిగుబడి పథకాల అమలు, రైతు బంధు, ప్రజలకు ఆహార భద్రత పథకాల అమలు అనేది కూడా ఇక్కడ, ప్రస్తుతం ధాన్యం గిడ్డంగుల్లో నిల్వ చేయడం కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. దీర్ఘకాలిక చర్యలు ఏంటంటే శీతల గిడ్డంగుల ఏర్పాటు, ప్రపంచ దేశాల ఆహార భద్రతను దృష్టిలో ఉంచుకొని సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్లు ఏర్పాటు చేయడం అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సో ధాన్యం కొనుగోలు, నిల్వ, ఉపయోగం విధానాలు పారదర్శకంగా చేయడం, సో ట్రాన్స్పరెన్సీ అనేది ఉండాలనేది ఇక్కడ మెన్షన్ చేశారు. ఉత్తమ నీటి వినియోగ యాజమాన్య పద్ధతుల ఉపయోగం అనేది కూడా ఇంక్లూడ్ చేశారు. నీటి వినియోగ పద్ధతులు కూడా ముఖ్యమని, ఉత్తమ వంగడాలు, బయోటెక్నాలజీ, జన్యుశాస్త్ర ఉపయోగం అనేవి కూడా దీర్ఘకాలిక చర్యలుగా రాశారు. పెరుగుతున్న జనాభా ప్రపంచ ఆహార భద్రతకు పెను సవాలుగా మారనున్న నేపథ్యంలో ప్రపంచ దేశాలు ఆ రంగం వైపు చర్యలు తీసుకోవాలి. సో గుడ్ అండ్ సింపుల్ కంక్లూజన్. ఇక్కడ మనం అన్నీ గమనిస్తే ఇక్కడ జరుగుతున్న ఫుడ్ సెక్టార్ మీద మనకి రిలేటెడ్గా రాశారు. అదేవిధంగా ఇంట్రడక్షన్ బాగుంది, దాంతోపాటు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ యాడ్ చేశారు, చట్టం కూడా ఇంక్లూడ్ చేశారు. సో ఇప్పుడున్న పరిస్థితి కూడా ఇక్కడ షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ మెజర్స్ ఇంక్లూడ్ చేశారు. సో ఫ్లో చార్ట్స్ కూడా యాడ్ చేశారు, గుడ్ అండి. కొంచెం రైటింగ్ కొన్ని మిస్టేక్స్ ఉంటున్నాయి, లాంగ్వేజ్ మిస్టేక్స్, అవి ఇంప్రూవ్ చేసుకోండి. కంటెంట్ మాత్రం చాలా బాగుంది, కీప్ ఇట్ అప్. సిక్స్ అవుట్ ఆఫ్ టెన్ ఇవ్వచ్చండి. సో ఇలా రాస్తూ ఉండండి, డైలీ రాస్తూ ఉంటే మనకి పర్ఫెక్షన్ వస్తుంది. సో ఈరోజు కూడా ఇంకో కొటేషన్తో ముగించుకుందాం. నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేను ఎగిరిపోతే నిబిడాశ్చర్యంతో వీరు, నెత్తురు క్రక్కుంటూ నేలకు నే రాలిపోతే నిర్దాక్షిణ్యంగా వీరే.